అన్నమయ్య 519వ వర్ధంతిని టీటీడీ ఆధ్వర్యంలో సోమవారం మెట్లోచం నిర్వహించనున్నారు. ఈ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా తిరుమలలో మాస్టర్ ప్లాన్ పేరుతో తొలగించిన అన్నమయ్య నిలయాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నత అధికారులు పరిశీలించి పునర్నిర్మించి మండపంలోని పురాతన విగ్రహాలు ఉన్నాయా, ఉంటే ఎక్కడ ఉన్నాయి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. పురాతన విగ్రహాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించి పునఃప్రతిష్ఠ చేసి శ్రీవారి భక్తులు సందర్శించేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై 32,000 సంకీర్తనలు ఆలపించిన తొలి తెలుగు వాగ్గీకారులు, పద కవితా పితామహులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల చరిత్రను శ్రీవారి భక్తులకు తెలిసేలా టీటీడీ ధర్మకర్తల మండలి దృష్టి సారించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారికి పరమ భక్తులు శ్రీ తాళ్ళపాక అన్నమయ్య, అలాంటి అన్నమయ్య వర్ధంతి రేపు 29వ తేదీ వస్తుందండి. 519వ వర్ధంతి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ భవిష్యత్ తరాల వారికి తిరుమల శ్రీవారికి అన్నమయ్యకు ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేస్తున్నారని చాలా సంతోషం, స్వాగతిస్తున్నాం. నేను ఒకటే శ్రీవారి భక్తుడిగా ప్రశ్నిస్తున్నాను. తిరుమల మాస్టర్ ప్లాన్ పేరుతో తిరుమల కొండపైన ఉన్నటువంటి అన్నమయ్య నిలయాన్ని పూర్తిగా తొలగించేశారండి. ఆ నిలయంలో ఉన్నటువంటి మండపంలో అన్నమయ్య విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, అతి పురాతనమైనటువంటి విగ్రహాలు రెండు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా? జయంతి వర్ధంతి ఘనంగా నిర్వహించే టీటీడీ అధికారులు ఆ అన్నమయ్య మండపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, అన్నమయ్య విగ్రహాలు ఏమైపోయాయి అని ఎందుకు దృష్టి సారించడం లేదు? ఖచ్చితంగా అది ఎక్కడుందో దాన్ని తీసుకొచ్చి అన్నమయ్య నిలయాన్ని పునఃప్రతిష్ఠించి అక్కడ ఆ విగ్రహాల్ని ప్రతిష్ఠించి భవిష్యత్తులో, ఎందుకంటే తిరుమల కొండకు వచ్చినప్పుడు స్వామివారితో పాటు అన్నమయ్యని తలుచుకుంటారండి. ఎందుకంటే స్వామివారి మీద దాదాపు 32,000 కీర్తనలను పాడినటువంటి వాగ్గేయకారులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు. అలాంటి గొప్ప వాగ్గేయకారులని టీటీడీ అధికారులు విస్మరించడం, వారి ఆ నిలయాన్ని కూల్చేసిన తర్వాత పునఃప్రతిష్ఠించకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మనం వాగ్గేయకారులకు సంబంధించి తమిళనాడులోని త్యాగయ్య, పురంధరదాసు, అదేవిధంగా రామదాసు లాంటి వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తుందండి పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రం. మరి మన తిరుమల శ్రీవారికి అత్యంత పరమభక్తుడైనటువంటి అన్నమయ్య నిలయం విషయంలో ఎందుకు టీటీడీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? దయచేసి రేపు జరగబోయే 519వ వర్ధంతి సందర్భంగా ఒకసారి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు, ఐఏఎస్ అధికారులు అక్కడ కూల్చివేసినటువంటి ఆ అన్నమయ్య నిలయాన్ని పరిశీలించండి. ఆ మండపంలో ఉన్నటువంటి విగ్రహాలు ఏమయ్యాయి, దాని మీద విచారణకు ఆదేశించి వెంటనే ఆంజనేయ స్వామి, అన్నమయ్య విగ్రహాలని ఎక్కడున్నాయో విజిలెన్స్ అధికారుల ద్వారా కనుక్కొని దాన్ని పునఃప్రతిష్ఠించి భవిష్యత్తులో భక్తులకి తిరుమల కొండ మీద అన్నమయ్య మండపము, అన్నమయ్య నిలయము ఉంది, దో ఇలా పురాతన విగ్రహాలు ఉన్నాయి అని తెలిసే విధంగా చేయాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా, శ్రీవారి భక్తుడిగా టీటీడీ అధికారుల్ని డిమాండ్ చేస్తున్నానండి.